మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. ఈ తలం ఫిలిమ్స్ లాస్ట్ మినిట్ లో ముప్పలనేని గారు ఎంటర్ అయ్యారు. ఏ పిక్చర్ కి? అమ్మాయి కోసం. లేదు, నాకైతే ఇప్పటికీ ఈ రోజుకే తెలియదు. అదే అదే బయట బయట టాక్. అది ఒకటే, మనం తిన్న మెతుకే మనది. అవును, మిగతా ప్రపంచం సినిమా సక్సెస్ అయింది, బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఆ సంబంధం లేదు వాళ్ళు, పాపం ఎవరైనా వాళ్ళకి రాలేదని ఫీల్ అవుతాను తప్ప, ఓహో నాకు వచ్చింది నాడు బాధపడ్డాడేమోనని ఫీల్ అవుతాను తప్ప నాకు ఎప్పుడు ఆ బాధ లేదండి. ఆనందంగా. సో బాబురావు గారితో మీ చాలా చాలా హుందాగా ఉంది. బాబురావు గారు ఎలా ఉంటుందంటే మొత్తం హార్డ్ వర్క్ చేస్తాడు ఆయన. హార్డ్ వర్క్ అంటే ప్రతి అక్షరం, ఒక ఇటుక ఎలా పేర్చాలనేది పర్ఫెక్ట్గా పేరుస్తాడు ఆయన. రచయితను కూడా డామినేట్ చేస్తాడు. ఒక్కోసారి తనది వచ్చే వరకు తను చేస్తాడు. తనకు కూడా ఈగోయిస్టిక్ కాదు మనిషి, చాలా ప్రేమగా ఉంటాడు. శివ అట్లా కాదు శివ అని కూడా అంటాడు. సో ఒక్కోసారి టేకింగ్ జోలికి వచ్చినప్పుడు బాబురావు గారు మీరు చేయండి సార్, మీరు చేయండి అంటే పక్క వెళ్ళిపోతాడు. సో అలా ఫ్రెండ్లీగా జరిగిపోయాయి. మంచి సినిమా ఇచ్చాడు నాకు. నాకు నా బాధ ఏంటంటే నాకు సినిమా వచ్చిందనే సంతోషం కంటే ఈతరం బ్యానర్కి ఒక ప్రతిష్ట ఉంది. స్వయం ఎన్టీ రామారావు గారు కూడా ఆ సినిమాలు చూసి అభినందించిన రోజులు ఉన్నాయి. ఎన్నో నంది అవార్డులు ఎన్టీ రామారావు గారి ద్వారా పుచ్చుకున్నారు. అలాంటి బ్యానర్కి నేను న్యాయం చేయగలనా ఈ కథ అన్నప్పుడు కథని నేరేట్ చేస్తారు బాబురావు గారు. అంత బాగా నేరేట్ చేస్తారు. నేరేట్ చేసినప్పుడు నేను విని బాబురావు గారు చాలా బాగుంటుంది. ఆ సినిమాకి హీరోయిన్ భూమిక ఫస్ట్లో భూమిక. ఓకే, ఆ భూమిక కోసం మేము బాంబే వెళ్ళాము. పోకురి బాబురావు గారు అందరం వెళ్ళిన తర్వాత నాకు ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుంది సార్, అలాగని ఎవరు పడితే వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ ఉన్న అమ్మాయిలు కనపడితే బాగోదు, హోమ్లీనెస్ ఉండాలి, అమ్మాయి ఏడిస్తే ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యేలాగా ఉండాలి, భూమిక బాగుంటుందని ఇద్దరం కలిసి వెళ్ళాం. ఓకే, వెళ్ళిన తర్వాత భూమిక కూడా కథ బాగా నచ్చింది. ఆ టైంలో మేము హోటల్లో టిఫిన్ చేసినప్పుడు రత్నం గారు వచ్చి కూర్చున్నారు. ఏం రత్నం గారు ఖుషీ తీసింది. రైట్ రైట్. ఎందుకు వచ్చారు బాబురావు గారు? అసలు మీరు అసలు బాంబే వచ్చి మీరు నిర్మాత హీరోయిన్ కోసం రావడం ఏంటని ఆయన అన్నాడు. అట్లా కాదు, భూమిక కోసం వచ్చాము, కథ నచ్చింది, బుక్ చేసుకుంటున్నాము అని నేను అన్నాను. ఆయన కూడా భూమిక కోసమే వచ్చాడు. బాబురావు గారు అడ్వాన్స్ ఇచ్చేసేయండి, అడ్వాన్స్ ఇచ్చేసేయండి భూమికి, 300,000 కదా అమ్మాయి అడుగుతుంది అని. సరే చూద్దాం మనం అమ్మాయిని అక్కడికి పిలిపిద్దాము అని అన్నాడు. అక్కడ మిస్ అయింది భూమికి. ఓకే, వీళ్ళు ఇచ్చేశారు, ముందు ఇచ్చేసాడు. ఏం రత్న గారు ఇచ్చినా కానీ ఆ అమ్మాయికి కథ నచ్చి ఇంకా చేస్తానంటానే ఉంది. తర్వాత ఎవరో పవన్ కళ్యాణ్ గారితో చేస్తూ ఈ నలుగురు హీరోలతో నువ్వు చేస్తే బాగోదు అని చెప్పినట్టున్నారు. ఓకే, అమ్మాయి విత్డ్రా అయింది. ఓకే ఓకే. అట్లా మీనా గారు లైమ్ లైట్లోకి వచ్చి, మీనా గారు అప్పుడు మంచి సీనియారిటీ వచ్చింది, దాదాపు కొంచెం ఫోకస్లోంచి వెళ్ళిపోయింది. ఎట్లా అంటే ఇప్పుడు సినిమా రంగంలో ఫోకస్లో ఉన్నంత వరకే. అవును, అప్పుడు మీనా గారిని నేను గిల్లికజ్జాలు చేశాను. సో దీంతో అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. మీనా గారు కూడా చాలా బాగా చేసింది ఆ పిక్చర్, చాలా బాగా చేసింది. నలుగురు హీరోయిన్లు అయినా కానీ ఏ పెద్ద హీరోయిన్ ఎవరు చేస్తారు చెప్పండి? శివారెడ్డితో హీరోయిన్గా, ఆలీతో హీరోయిన్గా కథలో ఇన్వాల్వ్ అయింది. నిర్మాత పోకూరి బాబురావు గారి మీద ఒక నమ్మకం. దర్శకుడు కూడా చక్కగా చేస్తాడు, హుందాగా ఉంటుంది సినిమా అనే దానిలో చేసిందమ్మ. నాకు ఈతరం ప్రతిష్టని పెంచకపోవచ్చు కానీ ఆ ప్రతిష్టను దిగదార్చే సినిమా అయితే నేను చేయలే. అమ్మాయి కోసం 100 రోజులు ఆడింది ఆ పిక్చర్. మోహన్ బాబు గారు కాస్ట్యూమ్స్కు సంబంధించి ఆయన పేరు ఏదో ఉందండి, వాళ్ళని పెట్టుకున్నారు. పెట్టుకుంటే బాంబే వాళ్ళని పెట్టుకుంటే బాంబే ఆయన ఆయన మంచి ఫేమస్ ఆయన అండి. కచిన్స్ ఎవడో పెట్టారు. పెడితే మీరు అది నాకు వద్దు కాస్ట్యూమ్ అని అంజి గారు ప్రజా సమక్షంలో మీకు చెప్తుంది ఏంటంటే, పోస్ట్ మ్యాన్ అనేది ఏంటి, లోయర్ మిడిల్ క్లాస్, ఓకే, అప్పర్ మిడిల్ క్లాస్, హై సొసైటీ. పోస్ట్ మ్యాన్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఉత్తరం కోసం, టెలిగ్రామ్ల కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్ అది. అవును. పోస్ట్ మ్యాన్ వేసుకునే డ్రెస్ ఏంటి? మన కాకి డ్రెస్. కాకి డ్రెస్, కాకి యూనిఫామ్ ఫామ్ని ఆ రోజుల్లో 40,000 పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చారు, హ్యాంగర్కి తగిలిచ్చి. అది కూడా నేనేమన్నాను, నేను మోహన్ బాబు గారితో ఏం గొడవ పడలే, ఎందుకు సార్ ఇంత ఖర్చు,
పోస్ట్ మ్యాన్ అంటే ఏంది, ఒక కాకి చొక్క లోపల ఒక షర్ట్. ఓకే ఓకే. అసలు గొడవ అక్కడ కాదు, వచ్చింది అక్కడ కాదు. ఇంటికి మెట్లు వేయమన్నా, మోహన్ బాబు గారు ఉన్నారు కదా, నేను ఆయనకు సభాపూర్వకంగా ప్రేక్షకుల సమూహంతో నేను చెప్పుకుంటున్నా, ఆయన తప్పు కూడా కాదు. ఆయన ఏమన్నాడంటే, వెనక మెట్లు ఉన్నాయి కదా, నువ్వు యూజ్ చేసుకో అన్నాడు. నాకు ముందు మెట్లు కావాలన్నయ్య, నాకు ముందు మెట్లు కావాలి, ఎందుకంటే నా డ్రామా అంతా కథతో ముడిపడి ఉంది. అది ఒక 10 మంది ఉండే కుటుంబం. ఆ బిల్డింగ్ మొత్తం అద్దెకు ఉంటున్నారు. ఆ అద్దెలన్నీ ఆ ఓనరు తీసుకుంటున్నాడు. ఆ ఓనర్కి సంబంధించిన అల్లుడే పైన ఉండే పోస్ట్ మ్యాన్. ఈ ఆస్తి మొత్తం అసలు పోస్ట్ మ్యాన్ది. కోట శ్రీనివాసరావు వచ్చి మొత్తం అల్లుడిని డామినేట్ చేసి, నువ్వు ఒప్పుకుంటే కానీ నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయనని ఆస్తులు మొత్తం వాడు అనుభవిస్తున్నాడు కోట శ్రీనివాస. సో నువ్వు పైన ఒక పూరిపాకలో నువ్వు ఉంటున్నావు, నీకు మావను ఎదిరిస్తే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏదో తనకి దక్కదు. ఇవన్నీ ఉన్నాయి. సో ఈ డ్రామా అంతా ఇంటి ముందు జరుగుతుంది. ఈ అద్దెలో ఉండేవాళ్ళు ఎంఎస్ నారాయణ వీళ్ళందరూ, ఈ గొడవలన్నీ ఇంటి ముందు జరుగుతుంది కాబట్టి వెనకమాలకి వెళ్తే నేనేమి తీయలేను కాబట్టి నేను మెట్లు అడుగుతున్నా. మోహన్ బాబు గారికి ఈగో ప్రాబ్లం వచ్చింది. నేను ఎప్పుడు ఏది చెప్తే అన్నయ్య మెట్లు వేయాల్సిందే, ఈ కథకి మెట్లు వేయాల్సిందే సార్, ఇది పెద్ద సూపర్ హిట్ పిక్చర్ అని నేనేదో మీ పెదరాయుడు తీస్తున్నానని నేను ఫీల్ అవట్లా, ఈ కథకి నేను న్యాయం చేయాలి అంతే తప్ప, నేను మీ మీద గౌరవం ఉంది, మిగతా వాళ్ళు డబ్బులు తక్కువ ఇచ్చినా మీరు ఎక్కువ ఇచ్చినా నాకు మీ మీద గౌరవంతోనే ఇంతసేపు నేను మాట్లాడి నాకు మెట్లు కావాలి. ఆయన ఊరు వెళ్ళాడు. ఈ తమ్ముడు కృష్ణ గారు అని ఉన్నాడు, మోహన్ బాబు గారి తమ్ముడు, ఎందుకు వచ్చిన గొడవ వేసేసేయండి అని మెట్లు వేసేయించాడు. వేసేస్తే మరోజు వచ్చాడు ఆయన, ఊరి నుంచి వచ్చి మెట్లు ఎందుకు వేసావు అని అన్నాడు. అన్నయ్య కావాలన్నయ్య, మన కథకు అవసరం, వేసారు కదా ఇంకేం చేస్తావు నువ్వు, కూల్ చేస్తావా, అదొక రోజు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అంటే అప్పుడు అలా జరిగినాయి. చాలా నాకు ఎట్లా ఉంటుందంటే, మర్డర్ చేస్తా నిన్ను అనేవాడు, నరికే నీతో సావటం కంటే ఇంకా వేరే ఇదే ఉంటుంది. సరే అట్లా మంచి ప్రేమే ఉండేది ఆయనకి నా మీద, ప్రేమే ఉండేది. ఆ టైంలో ఆయన పట్టుదల ఎక్కువ ఉండేది. ఈ పద్యాల విషయంలో కానీ పద్యాలు, ఒకరోజు కాపీ వచ్చింది, పోస్ట్ మ్యాన్లో పద్యాలు ఉన్నాయి నాకు ఇష్టం లేదని తెలిసా కానీ నీకు చిట్ట చివరిలో ఒక అవకాశం ఇస్తా, సినిమా చూసి ఇంత మాధుర్యంగా ఉన్నదే ఈ సినిమాలో పద్యాలు ఉంచాలన్నయ్య, నిన్ను పిలుస్తా ప్రొజెక్షన్కి, అప్పుడు చెప్పు, అప్పుడు తీసేమిటి తీసేస్తా నిర్భయంతరంగా అన్నాడు. వెళ్ళాను, వెళ్ళి సినిమా కాపీ వచ్చింది, మొత్తం చూస్తున్నారు పెద్ద అందరిని. ఎలాంటి వాళ్ళని పిలుస్తారు అన్నయ్య, అందరిని రిటైర్ అయిపోయిన వాళ్ళని పిలుస్తారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఇట్లా వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు నిజంగా అంటే వచ్చిన వాళ్ళు చెప్తున్నా గౌరవంతో బాగుందని. అట్లా కాదు, కథ నచ్చింది, ఆ కథా విధానం కూడా నచ్చింది. అందులో ఆ పద్యాలు పాడుతుంటే దాదాత్యం అంటారే, అలా చెందిన వాళ్ళు ఏం చెప్పారంటే, నభూతో నా భవిష్యత్తు అని ఒక్కొక్కరు దిగిపోతున్నారు. చాలా బాగుంది, దీనికి అవార్డు కూడా వస్తుంది అది ఇది అని అన్నారు వాళ్ళు. అంటూ మోహన్ బాబు గారు నాకేసి ఇట్లా చూడటం అంటే చూస్తా. మరో రోజు ప్రెస్ మీట్ పెట్టేశాడు, ఇక్కడికి నన్ను పట్టించుకోలేదు, నాకు కావాల్సిన మొత్తం సెటిల్మెంట్ చేశాడు, పట్టించుకోలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు నాకు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే దేవుడితో సమానం, ఆ షిరిడీ సాయిని ఎలా ప్రేమిస్తానో కెప్టెన్ ఆఫ్ ద షిప్ని, ఈ సినిమాకి మాత్రం అలా కాదు, ఈ సినిమాకి వచ్చే ఎంటైర్ క్రెడిట్ నాదే అని చెప్పేసి చెప్పేశాడు. ఓకే, ప్రెస్ మీట్ అది చూడండి మీరు, 2000లో జనవరి సంక్రాంతికి ఆ ప్రెస్ మీట్లో ఆ మాటలన్నీ ఉన్నాయి. నేను దాని గురించి నేను ఫీల్ అవ్వాలా, అన్నయ్య ఏంది నన్ను అపార్థం ఎందుకు చేసుకుంటున్నాడు, నేను ఆ పద్యాలు వద్దు అన్నందుకైనా ఇంత రభస చేయాలా, మా మధ్య ఇంకా వేరే గొడవలు లేవే, మెట్లు వేయమన్నాను వేసేసాడు, అది సమస్య పోయింది. ఇప్పుడు ఎందుకు ఇంత పట్టుదల నా మీద, ప్రెస్ మీట్ పెట్టి అంత నన్ను అవుట్ ఫోకస్ చేయాలనే ప్రెస్ మీట్ చూసాడు. నేను ఇక అనుభవించాను కదా, అప్సరా థియేటర్లో ఇంటర్వెల్ అయింది, ఇంటర్వెల్ దాకా బాగుంది అన్నారు, 12 రీళ్ళు వరకు బాగుంది అన్నారు, ఇక 14-15 భరించలేకపోయారు జనం. సంక్రాంతి రోజు ఫ్లాప్ అన్నారు, అయినా కానీ ఆ సినిమా బీసీలు బాగా పే చేశారు. ఆ సినిమాకి రెవెన్యూ పరంగా ఆయనకి 4 కోట్లు ప్రాఫిట్ ఆ రోజుల్లోనే. ఓ గుడ్ గుడ్
అంటే రాజా తర్వాత సినిమా, రాజా తర్వాత సినిమా, రాజా సినిమా తర్వాత సినిమా ఆడియో పెద్ద హిట్ వందే మాతరం శ్రీనివాస. సో కొన్ని కొన్ని గమ్మత్తు తెలిసే జరుగుతుంటాయి. ఈ జర్నీలో అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? నాకు ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లేదు. నేను ఒకవేళ ఎవరైనా నన్ను మందలించినా ఆ క్షణంలో నేను మర్చిపోతా, ఓహో అతను నేను ఏదో బాధపడితే తప్ప నోట్లో నుంచి అంత పరుషమైన పదాలు రావు, నేను ఏదో బాధ పెట్టాను, నాకు తెలుసో తెలియకో బాధ పెట్టాను అనుకుంటాను తప్ప ఐఎమ్ వెరీ వెరీ పాజిటివ్ నేచర్. నాకు వెళ్ళే దారిలో కూడా నాకు నిజంగా ఒక్కోసారి దారిలో ఒక్కోసారి ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూడా పడతాయి. నా పెట్రోల్ కూడా ఒక్కోసారి కారులో అయిపోయే రోజులు వచ్చినాయి. అది కూడా ఎక్కడ ఆగిపోద్ది కరెక్ట్గా, పెట్రోల్ బంకు దగ్గరే ఆగిపోద్ది నా బండి. సో నాకు ఎవరో నన్ను ముందుకు నడిపిస్తాడని ఒక పూర్తి నమ్మకం. ఎవరు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టల. హీరో కృష్ణ గారు మహానుభావుడు లాస్ట్ పిక్చర్ నాతో చేసినప్పుడు ఒక మాట అన్నాడు, నీతో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు శివ. ఒక సూపర్ స్టార్ కృష్ణ, ఆయన ఇచ్చిన ఆయన ఈ ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నేను, ఆయన ఒక మంచి మాట మంచి మాట మాధవరావు గారు పక్కనే ఉన్నారు మేకప్ మ్యాన్, నీతో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు శివ అని అన్నాడు. ఎందుకంటే నేను వాళ్ళతో బిహేవ్ చేసే, నేను ఇప్పుడు హెడ్ వెయిట్తో నేను ఎవరితో బిహేవ్ చేయను. సురేష్ బాబుకి సినిమా నచ్చకపోయినా నా బిహేవియర్ అలాగే ఉంటుంది. ఓ అన్నయ్యకి నచ్చలేదంటే ఆయన వచ్చిన మూడు అలాంటిది. ఎందుకంటే అప్పుడు ఆయన సుభాష్ చంద్రబోస్ అనే సినిమాకి ప్యారలల్గా సుభాష్ చంద్రబోస్ అశ్విని దత్ గారి సినిమా సంక్రాంతి చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. నా సినిమా మండువా లోగిలి, ప్రేమలు ఆప్యాయతల మధ్య సినిమా. సుభాష్ చంద్రబోస్ గుర్రాల మీద బాంచి వెళ్తున్నారు, యుద్ధం వీరోచితం హిస్టారికల్ సిచ్యువేషన్స్ అవన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోయిన్లు నా సినిమాలో ఆర్తి అగర్వాల్, శారద్ గారు వీళ్ళే కదా అప్పుడు ఉన్నారు. వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే పెద్ద ఫేమ్లో లేరు. స్నేహ కూడా పెద్ద ఫేమ్లో లేదు ఆ రోజున. హుందాగా ఉండే క్యారెక్టర్ వదినమ్మ అంటే ఇలా ఉండాలి అని పెట్టుకున్నాను. ఈవెన్ శ్రీకాంత్ కూడా యాక్ట్ చేయడానికి సిద్ధపడలా. శ్రీకాంత్, శ్రీకాంత్కి ఎంత మంచి పేరు వచ్చింది. ఒకటే అన్న, శ్రీకాంత్ చాలా కోపంగా వచ్చాడు నా మీదకి సెట్లోకి వచ్చి, నేను రాధాగోపాలం లాంటి సినిమా చేస్తుంటే నన్ను తీసుకెళ్ళి వదినా అని పిలిచే క్యారెక్టర్ ఇస్తున్నావు ఏం శివా. అరే అది అది నా నిర్ణయం కాదు, భగవంతుడి నిర్ణయం. అది ఈ సినిమాకి నువ్వు తమ్ముడుగా చేయాలని ఉంది. నేను ఇలా నమస్కారం పెడుతుంటే స్టిల్ తీశాడు పాపం, చనిపోయాడు ఎవరు, ఎవరు, విజయ్ కుమార్. అది భగవంతుడి నిర్ణయం రా, నా నిర్ణయం కాదు. నేను నిన్నేం ఫోర్స్ చేయలే, నేను వడ్డే నవీన్ అనుకున్నాను, నువ్వు చేయనని చెప్పిన రోజే వడ్డే నవీన్ బాగుంటాడు కదా ఈ కథకి అన్న. వడ్డే నవీన్ ఎవరికి నచ్చలే, వెంకటేష్ బాబుకి నచ్చలేదు, ఆర్బి చౌదరి గారికి నచ్చలే, వాకాడప్పారావు గారికి కూడా తెలుసు. ఓకే, వడ్డే నవీన్ ఎందుకు తమ్ముడు అంటే నాకు ప్రియా ఓ ప్రియ, కోరుకున్న ప్రియుడు మంచి పాత్రలే చేశాడుగా, శ్రీకాంత్ చెయ్యడు అన్నయ్యా అన్న. ఓకే, చేస్తాడు నీకెందుకు అన్నాడు. పేరు రాయి అన్నాడు, వాకాడప్పారావు ఉన్నాడు కదా పేరు రాయి అంటే రా చేయరు అన్నయ్య. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, పక్కన హీరోయిన్గా చేస్తుంది స్నేహ, చేయడు అన్నయ్య. సో అందరితో రిలేషన్స్ గమ్మత్తుగా ఉంటాయి. నాకు నమ్మకం వాళ్ళే వస్తారు మన దగ్గరికి, ఒక నమ్మకం. ఎందుకంటే భగవంతుడు మంచివాడు పక్కనే ఎప్పుడు ఉంటాడు నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఈ సిగరెట్లు తాగేటప్పుడు ఏదో ఒక రోజు కూడా ఆ క్యాన్సర్ లాగా నేను చచ్చిపోతాను అనుకునేవాడిని. ఈ నాన్ వెజిటేరియన్ తింటున్నప్పుడు నేను ఈ షాప్కి వెళ్ళి చికెన్ కొనడానికి వెళ్ళినప్పుడు నన్ను చూస్తూనే రెండు కోళ్ళు ఆ వేడివేడి నీళ్ళల్లో పడేసేవాడు చివుక్కుమనేది నాకు, నేను వచ్చానని చంపేస్తున్నాడు వాళ్ళని. సో అవన్నీ నాకు ఆ మంచి ఉంది కాబట్టే నేను ఇన్నాళ్ళు హ్యాపీగా ఉన్నాను. నా నన్ను ఇంకా ముందుకు నడిపిస్తుంది ఆ మంచి. నా మా బాబాయ్ గారు ఒక చిన్న జ్యోతిష్కుని చెప్పేవాడు, నీకు ఇప్పటి వరకు జరిగింది అబ్బాయి 50%, నీకు జరిగేది 100% ఉంది అని చెప్పేవాడు ఎప్పుడు నాకు సినిమాలు లేనప్పుడు.